నాంపల్లిలో మీరు గెలవడం కోసం మినిమం ఒక ట్వంటీ ఫైవ్ మీ దగ్గర పెట్టుకున్నారంట మరి ఆ కోట్లు మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉందంటారా ట్వంటీ ఫోర్ ఇంటూ పబ్లిక్లో ఉంటా ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది రోజు యాభై వేలు అవుతుంది ఎవరైనా వస్తారు మందు కోసం ఫైవ్ హండ్రెడ్ ఎడ్యుకేషన్ కోసం థౌజండ్ పెళ్లి కోసం థౌజండ్ సాగు కోసం థౌజండ్ ఇట్లా పెద్ద కాన్సిక్వెన్సీ సిటీలో వేరే ఊర్లో లీడర్లు కనిపించారు వారంలో ఒకసారి కనిపిస్తారు మళ్ళీ కనిపించరు నెలకు రెండు మూడు సార్లు కనిపిస్తారు ఏదో పెళ్ళి సాగు వస్తారు డ్రామా చేసి వెళ్ళిపోతారు ఇది సిటీ అందరు ఇక్కడనే ఉంటాం అండ్ ఇంకా ఆ సెల్ ఫోన్ వచ్చింది వన్ సెకండ్లో కమ్యూనికేషన్ వన్ సెకండ్లో మనం ఎక్కడైనా ఉన్నామని చెప్పే అవకాశం లేదు కనిపిస్తాం కనిపిస్తే డబుల్ ఇవ్వాలి సో ఫిఫ్టీన్ ల్యాక్స్ నెలకు దాని తర్వాత ఎలక్షన్ వస్తే నాలుగ మంచి టెన్ టు ట్వెల్వ్ క్రోర్స్ అయిపోయింది సో సింపుల్ అది నా దగ్గర ఎప్పుడు ఉన్నాయి మూడు ఎలక్షన్ అయినాయి కానీ బడ్జెట్ పెంచారు కదా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అవసరం అంటే తీసుకువస్తా నాట్ అ ప్రాబ్లం కానీ నాకు ఎంతవరకు ఆఫ్ఘన ఉన్నది మా నాంపల్లి కాన్స్టివెన్సీ రాత్రి పగలు పని చేస్తున్నా కాబట్టి అందరిలో ఉంటున్నా కాబట్టి అందరికి హెల్ప్ చేస్తున్నా కాబట్టి అందరికీ విశ్వాసం ఇచ్చినా కాబట్టి అండ్ ఏదైనా ఉండని రాత్రి మూడు గంటలకు మా ఫిరోజనా ఉన్నాడు కాబట్టి నాకు ఒక ట్వెల్వ్ టు థర్టీన్ క్రోర్స్ అవుతాయి దాని తర్వాత కూడా ఎక్కువ తీసుకురావాలంటే తీసుకు కేవలం డబ్బులు ఇస్తేనే మీరు అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ పని చేసిన తర్వాత ఇంత తక్కువ చెప్తున్నా ఎవరు పని చేయకపోతే యాభై కోట్లు అయితే తమ్ముడు ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా వింటున్నారు అందరు వినండి యాభై కోట్లు లేకపోతే ఎలక్షన్ కంటెస్ట్ చేయకండి ఓడిపోతారు అంటే ఒక సామాన్య ఒక వ్యక్తి చేసే పరిస్థితి అందరు యంగ్స్టర్స్ ఎవరైనా వింటుంటే చెప్పేస్తా మీ కాల్ మోక్తా పాలిటిక్స్ లో రాకండి ఎవ్వరి యంగ్స్టర్స్కి ఛాన్స్ లేదు ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు రావాలి సింపుల్ మంచిగా చదువుకోండి ఉద్యోగాలు చేసుకోండి బిజినెస్ చేసుకోండి మీ అమ్మానాన్నకి ప్రౌడ్ చేయండి మంచిగా సంపాదించుకో నెక్స్ట్ ఎలక్షన్ టూ ట్వంటీ ఎయిట్ లేకుంటే టూ ట్వ థర్టీ త్రీ వంద కోట్లు ఉంటే రా లేకుంటే రాకు పక్క వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు నాకు ఏమంటారు వచ్చి అన్న ఎంఐ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అన్న బీజేపీ వాళ్ళు డబుల్ ఇస్తున్నారు అన్న టీఆర్ఎస్ వాళ్ళు డబుల్ ఇస్తున్నారు అన్న ఇండిపెండెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అన్న వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు నువ్వు మూడు వందలు అన్న నాకు వద్దు నా ఫ్యామిలీకి కావాలి అన్న నాకు వద్దు నా ఫ్రెండ్స్కి కావాలి నాకు వద్దు నా కులంకి కావాలి నాకు వద్దు మస్జిద్కి నాకు వద్దు టెంపుల్కి నాకు వద్దు దర్గాకి ఇట్లాంటి డ్రామా నడుస్తుంది తమ్ముడు ఫిరోజ్ ఖాన్ పని చేస్తా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను కరప్షన్ అగేన్స్ట్ నేను గెలిచిన తర్వాత కరప్షన్ కానీ అందరు అడిగినారు కరప్షన్ వద్దు అంటావా నువ్వే కరప్షన్ చేస్తున్నావా అంటే ఇది టోల్ ట్యాక్స్ డోల్ ట్యాక్స్ ఈ పోలేవు కొబ్బరికాయలు కొట్టాలే వంద అప్పుడు ఎంట్రీ ఇది వాస్తవం వాస్తవం ఒప్పుకున్నా కష్టపడి తెస్తా జీవితంలో ఏం సంపాదించుకున్నా ప్రజలకి ఫిరోజ్ ఖాన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారా మీ నియోజకవర్గంలో ఏదైనా ఇష్యూలో నేను ఉండను నేనే ఉంటా ఎంఐఎంకి ప్రాబ్లం ఫిరోజ్ ఖాన్ తోనే దానికోసం ఇంత వాళ్ళు నా మీద